వైసీపీ లో ముఖ్య నేతల మధ్య పోరు ఆగడం లేదా జిల్లా కేంద్రంలో ఆధిపత్యం కోసం అనేక ఎత్తుగడలేస్తున్నారా రోడ్డకి మరి రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారా వాళ్ళెవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కుమ్ములాటలకు తరచూ మున్సిపల్ కార్పొరేషన్ వేదిక అవుతుంది ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మధ్య విభేదాలతో కార్పొరేషన్ వ్యవహారాలు వేదికెక్కుతున్నాయి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గానికి చెందిన కార్పొరేటర్లు మూకుముడిగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కార్పొరేటర్ మున్సిపల్ ఆఫీస్ ముందు 3 రోజులు నిరసన దీక్ష చేశారు ఈ దీక్షకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం కార్పొరేటర్లు ఏకంగా మీడియాకి ఎక్కేశారు దీంతో స్థానికంగా పార్టీలో ఉన్న రచ్చ మరోసారి చర్చగా మారింది వార్డు సచివాలయం అడ్మిన్ బదిలీని నిరసిస్తూ కార్పొరేటర్ క్రాంతి కుమార్ ఆందోళనకు దిగారు 132 సచివాలయాల్లో ఎక్కడా బదిలీలు చేయలేదని కేవలం తన డివిజన్ను మాత్రమే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు మున్సిపాలిటీలో పైపుల కొనుగోలులో 4 కోట్లు అమృత్ పథకంలో 7 కోట్ల అవినీతిని ప్రశ్నించిన కారణంగానే తన్ను వేధిస్తున్నారు అనేది క్రాంతివాదన తన వార్డులో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న అడ్మిన్ను బదిలీ చేశారని మండిపడ్డంతో మేయర్ బివై రామయ్య మధ్యవర్తిత్వం చేసి నిరసన విరమింపజేశారు పార్టీ కార్పొరేటర్ రోడ్డెక్కడం వెనుక ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట వార్డు అడ్మిన్ కార్పొరేటర్కు తప్ప వైసీపీకి చెందిన ఇతర నేతలకు పనిచేయడం లేదు అనేది ఎమ్మెల్యే వర్గీల ఆరోపణ ఆ ఫిర్యాదుల వల్లే బదిలీ చేశారని చెబుతున్నారు పైగా అధికార పార్టీలో ఉంటూ ఎలా నిరసన దీక్ష చేస్తారని ఎమ్మెల్యే వర్గీలు ప్రశ్నిస్తున్నారు అయితే పార్టీ కార్పొరేటర్లను ఎమ్మెల్యేనే వేధిస్తున్నారని ఎస్వి వర్గం కౌంటర్ ఇస్తోంది గతంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గానికి చెందిన 20 మంది కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టారని అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కాదా అని ప్రశ్నిస్తున్నారట ఇలా రెండు శిబిరాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది మొత్తం మీద కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పక్షమే ప్రతిపక్షం ప్రతిపక్షమే అధికార పక్షం అన్నట్టుగా వైసీపీ నేతల తీరుంది 3 ఏళ్లకు పైగానే వైసీపీలో ఈ వాతావరణం ఉన్నా పార్టీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదట 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇలా వీధికెక్కి ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారు మరి దీనికి పార్టీ పెద్దలు ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి